మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము నవరత్నాలలో అత్యంత ప్రత్యేకమైనటువంటి కెంపు రత్నం ఏ విధంగా ధరించాలి, కెంపు రత్నాన్ని కనుక ధరిస్తే మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ రోజున ధరించాలి అనే విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక కెంపు, కెంపు అనేటటువంటిది రవి గ్రహానికి సంబంధించినటువంటి రత్నం. ఎవరి జాతక చక్రములో అయితే రవిగ్రహము కారణం చేత, అంటే రవిగ్రహము యొక్క అనుకూలత లేకపోవడం వలన కానీ ప్రతికూలత వలన కానీ మనకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయో, అటువంటి ఇబ్బందులు తొలగించుకోవటానికి అంటే రవిగ్రహము యొక్క ప్రసన్నత కొరకు గనక కెంపుని గనక ధరించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. మరి కెంపును ధరించేటప్పుడు ఈ కెంపు అనేటటువంటిది అసలు ఎన్ని క్యారెట్లు ఉండాలి అంటే, ఇది కనీసం 3 నుండి 4, 4.5 క్యారెట్ల వరకు ఉండటం అనేటటువంటి చాలా చాలా మంచిది. మనం ఒక మాటలో మనం అచ్చమైనటువంటి భాషలో కనుక చెప్పుకోవాలంటే 3 గురిగింజల ఎత్తు వరకు కూడా ఉండవచ్చు. మరి ఈ కెంపును మనం ఎలా తయారు చేయాలి అంటే బంగారంలో మాత్రమే చేసుకోవాలి. కెంపు బంగారములో చేయిస్తే చాలా చాలా మంచిది. ఒకవేళ బంగారములో చేయించడానికి శక్తి లేనటువంటి వారు కెంపును రాగితో చేయించుకోవచ్చు. అంతేకాని దీనిని వెండిలో చేయించడం అనేటటువంటిది కూడా అంత శ్రేష్టమైనటువంటి పని కాదు. అంటే వెండిలో చేయించినటువంటి కెంపు రత్నము ద్వారా మంచి ఫలితాలను మనం పొందలేము. మరి ఈ కెంపు రత్నం అనేటటువంటిది, ఈ కెంపుని ఇంగ్లీష్లో మనం రూబీ అంటాము. ఇది ధరించినటువంటి 4 సంవత్సరాల వరకు బాగా పనిచేస్తుంది. మొత్తం మీద రవి మహదశ జరుగుతున్నటువంటి వారు, సింహరాశి వాళ్ళు ఈ కెంపును ధరించవచ్చు. మరి ఈ కెంపును అసలు మనం ఎప్పుడు ఏ వేలికి ఎలా ధరించాలి అంటే, ఈ కెంపు రత్నాన్ని నాణ్యమైనటువంటి రత్నాన్ని మాత్రమే తీసుకొచ్చుకోవాలి. ఆ రత్నము నాణ్యమైనదా కాదా అనేటటువంటిది కనుక తెలుసుకోవాలి అంటే ఆ రత్నాన్ని మంచి పాలు తీసుకొని రాత్రిపూట పాలల్లో కనుక వేసి ఒక 24 గంటల సేపు కనుక పాలల్లో కనుక ఉంచినట్లయితే దాని యొక్క రంగు మారకుండా కనుక ఉంటే అది ఖచ్చితంగా మంచి రత్నం అని చెప్పి మనం భావించవచ్చు. ఈ రత్నాన్ని, ఈ రత్నం తీసుకునేటప్పుడు కానీ రత్నం ధరించేటప్పుడు కానీ, ముఖ్యంగా ఆదివారం రోజున కానీ లేదా కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉన్నటువంటి రోజున కానీ రథసప్తమి రోజున కానీ తీసుకోవటం, ఈ ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలు ఉన్నటువంటి రోజున కనుక, ఈ నక్షత్రాలు ఉన్నటువంటి రోజున కుడి చేతి ఉంగరపు వేలి కనుక ఈ రత్నాన్ని ధరించినట్టయితే చాలా బాగుంటుంది. ముందుగా ఉంగరం చేయించుకున్న తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఆదివారం రోజున కానీ కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉన్నటువంటి రోజున, ఒకవేళ ఆదివారంతో పాటు ఈ నక్షత్రాలు కనుక కలిసి వస్తే మరీ మంచిది, ఆ రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో నవగ్రహ మండపంలో చక్కగా ప్రదక్షిణాలు చేసుకొని దానితో పాటు సూర్యమంత్రం ఉంటుంది, ఆ సూర్యమంత్రాన్ని ఒక 108 సార్లు పారాయణ చేసిన తర్వాత శివుడికి అభిషేకం చేయించుకున్న తర్వాత ఆ శివుడి దగ్గర ఈ రత్నాన్ని పెట్టి అప్పుడు ఈ ఉంగరాన్ని కనుక కుడి చేతి ఉంగరపు వేలికి ఈ మంత్రం చదువుకుంటూ కనుక మీరు ధరించినట్లయితే తద్వారా కెంపు వలన మంచి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. ఆ ధరించేటప్పుడు కూడా ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కనుక మీరు జపిస్తూ ఉన్నట్లయితే తద్వారా మంచి ఫలితం కలుగుతుంది. ఈ కెంపు రత్నాన్ని ధరించిన తర్వాత గోధుమలు కనుక దానంగా సమర్పించినట్లయితే తద్వారా కూడా ఈ కెంపుకు బలం పెరుగుతుంది, మంచి ఫలితాన్ని పొందుతారు. ఇది నవరత్నాలలో కెంపు యొక్క ప్రాధాన్యత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.